హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా లాస్ట్ వీడియో అయితే చాలామందికి నచ్చింది కదా, చాలా మంచి కమెంట్స్ వచ్చాయి. సో చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా. అండ్ అలానే హ్యూస్టన్లో ఉండే వాళ్ళు కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు. అండ్ బయట ఎక్కడైనా కనిపించినా కూడా పలకరిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా. సో లాస్ట్ వీడియోలో అయితే మీరు అందరూ కూడా చూసే ఉంటారు కదా, అండ్ నేను కూడా చెప్పాను హ్యూస్టన్ అయితే రీచ్ అయిపోయాము అండ్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అలా అని చెప్పి. సో మేము సాటర్డే నైట్కి మేము హ్యూస్టన్ రీచ్ అయిపోయాము అనమాట. సో సండే కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. అండ్ మండే వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తుంది మేము మా అపార్ట్మెంట్కి వెళ్ళిపోతున్నాము. సో ఫస్ట్ అయితే మేము మినియాపోలిస్ నుంచి హ్యూస్టన్ వచ్చేది ఆ జర్నీ అంతా కూడా మేము సాటర్డే సండే ప్లాన్ చేసుకున్నాం అనమాట. అందుకే మేము మండే నుంచి లీజ్ తీసుకున్నాము. బట్ ఆ తర్వాత ప్లాన్ చేంజ్ అయిపోయింది, అంటే ఫ్రైడేనే స్టార్ట్ అయిపోయాం కదా. అది కూడా ఎందుకు అంటే సండే అయితే అంటే సండే సాటర్డేలోపు ఈ జర్నీ అంతా కంప్లీట్ అయిపోతే సండే కొంచెం సతీష్కి కూడా రెస్ట్ వస్తుంది కదా అట్లా అని చెప్పి ఇంకా ప్లాన్ చేంజ్ చేసుకున్నాము. సో అందుకే మేము వెంటనే మా అపార్ట్మెంట్కి వెళ్ళిపోలేదన్నమాట. చాలామంది అడుగున్నారు కదా, అంటే మీరు కూడా ఫ్లాట్ తీసుకునే ఉంటారు కదా, అక్కడికే వెళ్ళొచ్చు అని చెప్పి చాలామంది కమెంట్ చేస్తున్నారనమాట. అందుకే చెప్తున్నాను. సో ఫైనల్లీ మేమిద్దరం అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ లీజ్ అగ్రిమెంట్స్ అవన్నీ సైన్ చేయాల్సి ఉంటాయి కదా, అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. కీస్ ఇచ్చారు. అండ్ ఇంకా ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తూ ఉన్నామంటే అంతా కంప్లీట్ అయిపోయింది కానీ గేట్ ఓపెన్ అవ్వట్లేదు అనమాట. సో మనకు వాళ్ళు కొన్ని కోడ్ అట్లా ఇస్తారు కదా, సో అవి ప్రెస్ చేసినా కూడా గేట్ అయితే ఓపెన్ అయ్యేం అవ్వట్లేదు. అందుకని సతీష్ మళ్ళీ వెళ్ళాడు అనమాట అవి కనుక్కోవటానికి. సో ఫస్ట్ టైం కదా అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఏవి ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఏం తెలియదు అనమాట. జస్ట్ అవన్నీ సైన్ చేసాము, ఇంకా వాళ్ళు కీస్ ఇచ్చారు లోపలికి వెళ్ళమని చెప్పి. సతీష్ ఏమో కనుక్కోవటానికి వెళ్ళారు. సతీష్ వెళ్ళి అయితే చాలాసేపు అయిపోతుంది, మేబీ అదిగోండి వస్తున్నారు చూసారా, పరిగెత్తుకుంటా కనిపిస్తున్నారా. పాప సతీష్కి ఏమో ఆఫీస్ టైం అయిపోతుంది, సో తను కంగారుగా ఉన్నారు. ఏమైంది ఇంతసేపు పుట్టింది? అదే ఫిక్స్ చేస్తున్నారు, రేపు ముందు అయితే మనం పంపి తర్వాత. ఓకే, అదే అనుకున్నాను నేను కూడా, ఏదో రిమోట్ చేస్తున్నా. అవును, నేను అదే ఇప్పుడు ఇది నీకే ఓపెన్ చేసిందా లేకపోతే నా కరెక్ట్ గా ఇది ఓపెన్ అవటానికి అంటే ముందు ఇంకొక ఆవిడ వెళ్ళింది అనమాట. ఓకే దట్ వన్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట అపార్ట్మెంట్. మేమైతే చూడను కూడా చూడలేదు, ఏదో వర్చువల్ టూర్ అని చెప్పి చిన్న చిన్న వీడియోలు పెట్టుకున్నారనమాట వాళ్ళు. ఆ వీడియో చూసే ఓకే చేసేసుకున్నాం. ఫస్ట్లో అయితే బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నాం. నిన్న ఒకసారి ఊరికే చూడటానికి వచ్చామన్నమాట, సో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే తగ్గాయి. సో వెళ్ళి చూడాలి ఇంకా అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో. బాగుంటే బాగుండు, చాలా అంటే 1 మంత్ నుంచి ఓ ఇమాజిన్ చేసేసుకున్నాం అనమాట అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి. కొత్తది ఇది, ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేశారు, సో బాగుంటది అనుకుంటున్నాము. వెళ్ళి చూద్దాం.
మేమైతే మా కొత్త ఇంటికి అయితే వచ్చేసాము అండ్ రాగానే సతీష్ అయితే ఆఫీస్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నేను కొంచెం సర్దుకున్నాను, ఏవో చిన్న చిన్నవి తెచ్చుకున్నవి ఉన్నాయి కదా కార్లోనే ఉంచడం ఎందుకు అని చెప్పి బయట తెచ్చేసాము. ఏవో చిన్న చిన్నవి అయితే పెట్టేశాను అనమాట వర్క్ ప్లేస్లో. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా అందుకే చెప్తా ఉన్నాను. అండ్ ఇప్పుడైతే నేను కొంచెం పాలు పొంగిద్దాం అనుకుంటున్నాను అనమాట, పాలు పొంగించి దేవుడికి ప్రసాదం పెడదాం అనుకుంటున్నాను. సో నా దగ్గర నేను వచ్చేటప్పుడు ఒక గిన్నె తెచ్చుకున్నాను అండ్ మేము వస్తే వస్తే కొంచెం పాలు కూడా తెచ్చుకున్నామండి. సో ఇప్పుడైతే పాలు పొంగిచ్చేస్తాము అండ్ ఇంకా హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది, నాకైతే బాగానే నచ్చింది. నిన్న వెంకయ్య అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఊరికే ఒకసారి ఇట్లా వచ్చాం అనమాట చూద్దాం కదా అని చెప్పి. లోపలికైతే అంటే ఫ్లాట్ అయితే చూడలేదు కానీ బయట వరకు చూసాం అనమాట. సో బయట అంత చెట్లు అవన్నీ లేకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము ఎలా ఉంటుందో అని చెప్పి. మేబీ అంటే కొత్త అపార్ట్మెంట్స్ కదా అందుకని చెప్పి చెట్లు అవన్నీ అయితే ఇంకా బాగా లేవు అనమాట. ఇంకా అంత ఎక్స్పెక్టేషన్స్ అవేం లేకుండా వచ్చాము. బట్ వచ్చాకైతే మాత్రం మాకు అపార్ట్మెంట్ బాగానే నచ్చింది. హాల్ అది అంత ముందు ఇంట్లో చూసుంటారు కదా అంత పెద్దదైతే ఏం కాదు కానీ బట్ ఇప్పటికైతే సరిపోతుంది. మేబీ హంచ్ వచ్చాక కొంచెం చిన్నది అవ్వచ్చాము తనకు ఆడుకోవటానికి, ఇది కూడా అంత ఎక్కువ స్పేషియస్ ఉండదేమో అనిపిస్తుంది. అండ్ ఇంకా నాకు తెలుసు చాలా మంది హౌస్ టూర్ కోసం వెయిట్ చేస్తూ ఉండుంటారు అని చెప్పి. ఇప్పటికే చాలా మంది నేను ఎప్పుడైతే ఇట్లా మూవ్ అవుతున్నామని చెప్పగానే పెట్టినే అవే మెసేజెస్ అనమాట, కొత్త ఇల్లు చూపించండి వెళ్ళి అట్లా అని చెప్పి. సో వీళ్ళని త్వరగానే పెడతారండి. బట్ అంటే ఇప్పుడే చూపించవచ్చు కానీ మీకు చూసినా కూడా అంత ఎంప్టీగా ఉంటుంది అనమాట, ఏం లేవు కదా సామాన్లు అట్లా. సో ఒక 2 డేస్ అయితే మనకి లగేజ్ వచ్చేస్తుంది. ఆ లగేజ్ రాగానే నేను ఈ వీడియో కోసం అయినా కూడా కనీసం ఫాస్ట్గా సర్దేస్తాను. సో ఏదో ఒకటి ఉంటే కానీ మనం మూవ్ అవ్వలేదు కదా, అంటే కరెక్ట్గా టైంకి చేసేయం కదా, లేకపోతే బద్ధకంగా ఓకే సర్దొచ్చులే అనిపిస్తుంది. సో ఇప్పుడైతే కనీసం వీడియో కోసం అయినా సర్దేస్తాను, మోస్ట్లీ 1 వీక్లో అప్లోడ్ చేసేస్తాను అంటే లగేజ్ కంటే 2 డేస్లో వస్తాయి. సో లగేజ్ కొంచెం లేట్ అయితే హౌస్ టూర్ కూడా కొంచెం లేట్ అవ్వచ్చు. ఒకవేళ లేట్ అయిపోతుంది అనుకుంటే నేను మీకు ఎంటీ హౌస్ అనేది చూపించేస్తాను, ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా. బట్ 1 వీక్ అయితే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం పాయసం చేసేద్దాము, చేసి ప్రసాదం దేవుడికి పెట్టేద్దాము. నేను ఒక సంవత్సరం
సో సతీష్ ఆఫీస్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, నేను ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము. నేను ఇప్పటిదాకా అయితే ఖాళీగా ఏం లేదు తెలుసా, ఖాళీగా ఏం లేదు కదా, తెచ్చినవన్నీ సర్దేశాను. ఇంకా కొన్ని ఉన్నాయి లేదు ట్రంక్లో, బట్ ఆల్మోస్ట్ మేము బయట తెచ్చినవన్నీ సర్దేశాను. అండ్ ఇంకా ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం ఏమైనా ఫుడ్ తెచ్చుకోవటానికి. సో సతీష్ నేనైతే బయటకు వచ్చాము. యాక్చువల్గా అయితే ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా తిందాం అనుకున్నాం ఫస్ట్. ఇంకా ఆ ప్రసాదం అది పాయసం ఉంది కదా, అదే తిన్నాం అనమాట. కొంచెం ఆకలిగా ఉంది, బయటకు వెళ్ళి ఏమైనా తెచ్చుకుందాం అనుకున్నాం, కానీ ఆల్రెడీ కంటిన్యూస్గా తింటనే ఉన్నాం కదా బయట, అట్లా ఎందుకులే ఏమైనా ఇంట్లోనే చేసుకుందాం అనుకున్నాం. సో ఇంట్లో చేసుకోవటానికి అయితే ఇంకా వేరేవి ఏం లేవు, రైస్ కుక్కర్ ఏవో చిన్న చిన్నవి తప్ప వేరేవి ఏం లేవు అనమాట. సో అందుకే కాస్కోకి వెళ్ళి కావాల్సినవి చిన్న ఐఎగ్స్ కానీ బ్రెడ్ కానీ అట్లాంటివన్నీ తెచ్చుకున్నాం అనమాట, ఈజీగా అయిపోయేవి. అండ్ అలానే ఇండియా స్టోర్కి కూడా వెళ్ళి కొన్ని పికిల్స్ కూడా తెచ్చుకున్నాంలేండి. నేనేం వాడలే, జాలే ఎవరిది నీకా నాకా. ఓకే ఇదేంటది ప్రియా, గుంగూరు పచ్చడి. ఓకే టమాటా తర్వాత వేసుకున్నాను. గోంగూర టమాటానా, కలుపుకొని తింటా అంటవే ఏంటి, టీవీ ఒక్కటే మిస్ అయింది. టీవీ కూడా ఉంటే బాగుండేది. ఈ దెబ్బ ఒక రెండు రోజులు అవ్వబట్టేస్తావుగా. సో ఈ రోజుకైతే మా డిన్నర్ ఇంక ఇట్లా రైస్ ఇంకా పికిల్స్ తోటి కానీ చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా పికిల్స్ ఉంటే ఏ కర్రీస్ కూడా సరిపోలేండి, అంటే పికిల్స్ నాకైతే మాత్రం బాగా ఇష్టం అనమాట, బట్ రోజు తినలేం కదా మంట పుట్టేస్తుంది. సో ఇక్కడైతే రెండు పికిల్స్ తెచ్చుకున్నాము, అది ఒకటైతే గోంగూర ఇంకోటి టమాటా అనమాట. గోంగూర కన్నా టమాటా అయితే బాగుంది, టమాటా వచ్చేసి తెలుగు అనమాట. ఎవరికైనా పికిల్ ఇక్కడ ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే అది ఒకసారి తెచ్చుకొని ట్రై చేయండి, నాకైతే నచ్చింది, మేబీ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మోస్ట్లీ రేపే అప్లోడ్ చేస్తాను. ఒకవేళ నాది నా వీడియో మీకు రికమెండ్ చేయకపోయినా కూడా మీరు ఒకసారి నా ఛానల్ నేమ్ సెర్చ్ చేసైనా చెక్ చేయండి, దివ్య వీడియో అప్లోడ్ చేసిందో లేదో అని చెప్పి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ వ్లాగ్, బై బై.